ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య తయో వదేత్తవాణి జన్హు కన్యా ప్రవాహవత్ పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ రాశి నుంచి ముఖ్యంగా తులారాశి నుంచి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ యొక్క పక్ష ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం రాశి నుంచి ముఖ్యంగా ధనభావంలో కేతువు సుఖభావంలో అదే విధ అదేవిధంగా మరియు భావంలో పంచగ్రహ కూటమి మరియు పది పదకొండో తారీఖుల్లో షడ్గ్రహ గ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది మరియు సప్తమంలో కుజుడు అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతూ కన్యా రాశి నుంచి మీన మీనరాశి వరకు ఈ యొక్క పక్షంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ స్థితి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే వన్ బై వన్గా చూసుకున్నట్లయితే ఈ పక్షం అంతా కూడా కొత్త నాలెడ్జ్ని సంపాదించుకోవడము మరియు ఏదైనా వస్తు సేకరణ చేయడము ఇవి అధికంగా ఉంటాయి తులారాశి వారికి తులారాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి వర్తిస్తుంది ఇది ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల వారికి కూడా అలాగే కాస్త రెండవ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ కేతు అనేటువంటిది ఫ్యామిలీతో కొంత బిజీ మూలంగా కొంత డిటాచ్మెంట్ని అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు రావాల్సినటువంటి ధనంలో ఓ లక్ష రూపాయలు రావాలైతే అవతల వాడు ఇవ్వాల్సింది ఓ పదో ఇరవయో ముప్పయో కొంత ఇచ్చి మళ్ళీ ఇస్తారని అంటే పూర్తిగా ఒకటేసారి ధనం అనేటువంటిది ఇవ్వదు ఈ గ్రహస్థితి అనేటువంటిది మీకు కొంత కొంతంగా ఇస్తూ ఉంటుంది ఆ కొంత కొంతంగా తీసుకోవడానికి మీరు ప్రిపేర్ అవ్వండి పర్టికులర్గా అలాగే తీసుకోండి కూడా అలా అయితేనే వస్తాయి డబ్బులు అలాగే మరొక ఉద్యోగం చేసినా లేదా వ్యాపారంలో ఎక్కడైనా కానీ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి మీకు ముఖ్యంగా ఈ పక్షంలో వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని కొత్త ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ మీడియేటింగ్ చేసేటువంటి వారికి మార్కెటింగ్ చేసేటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏమైనా కొత్త కొత్తవి క్రియేట్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు మరియు గతంలో ఏదైనా ఆగిపోయినటువంటి ఉన్నటువంటివి ఈ షడ్గ్రహ కూటమి మూలంగా పునఃప్రారంభిస్తారు అది విద్యా సంబంధించినవి కావచ్చు లేనట్లయితే ఏదైనా గృహ సంబంధించినవి కావచ్చు మరియు ఇంకేదైనా సరే చూడండి మీకు గతంలో ఒక్కోసారి మీరు ఆ తప్పు చేయకపోయినా మీరే చేశారని చెప్పని నింద అనుభవించినటువంటి వారికి కూడా ఈ యొక్క పక్షం ఏంటంటే మీరు అది చేయలేదు అనవసరంగా మీ మీద అది వృద్ధపడింది అనేటువంటిది ఒక నిజం బయటికి రావడం ద్వారా కూడా మీ యొక్క ఆత్మాభిమానం కావచ్చు కొంతవరకు మీ పేరు రావడం కావచ్చు ఇటువంటివి కనబడుతున్నాయి అయితే కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా పన్నెండో తేదీ వరకు అలాగే కాస్త ఒకటి రెండు తేదీల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఐదు ఆరు తేదీలలో ముఖ్యంగా మీరు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు పది పదకొండు తేదీలు ఏదైనా సరే వస్తు వాహన గృహ సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అనుకూలమైనటువంటి తేదీలుగా చెప్పుకోవచ్చు మరియు రుణము తీసుకోవడము పొందే విషయంలో మాత్రం మనకి పదిహేనవ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా దాన్ని అంటే మనం ఎవరికి ఇస్తున్నామో ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నామనేటువంటిది ముఖ్యంగా చూసి చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే ఆరోగ్య విషయంలో అందులో ముఖ్యంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మూలంగా వచ్చేటువంటి విషయంలో మీరు ఈ పక్షంలో జాగ్రత్త వహించాలి అందులో ముఖ్యంగా పదిహేనవ తేదీ అలాగే కాస్త సప్తమ స్థానంలో ఎప్పుడైతే మీకు కుజుని యొక్క స్థితి ఉందో ఈ కుజుని యొక్క స్థితి అనేటువంటిది కొంత జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్స్తో చిన్న చిన్న విషయాలకే కోపాలు కావచ్చు లేనట్లు చిన్న చిన్న విషయాలకి కొంచెం రైజ్ అవ్వడం కావచ్చు ఎటువంటి స్థితిని ఇస్తూ ఉంటుంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఏ సందర్భంలో ఎటువంటి మాట్లాడుతున్నాము లిమిట్గా మాట్లాడి క్లోజ్ చేసేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండ అయితే ఇక్కడ ఒక బెనిఫిట్ కూడా ఉంది కుజునికి తర్వాత స్థానంలో రాహు ఉన్నందుకు దాని మీద అధిక గ్రహాల యొక్క దృష్టి ఉన్నందుకు మీ పార్ట్నర్స్ మూలంగా ధనయోగాలు కూడా వస్తాయి అలాగే గతంలో ఏమైనా సరే కొన్ని ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన డీలింగ్స్ ఏమైనా ఉన్నప్పటికీ అది ముఖ్యంగా అందులో యాన్సెస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా ఉన్నట్లయితే అవి కాస్త ఈ మాసంలో మీకు అనుకూలంగా అంటే ఈ పక్షంలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అయితే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి ఈ మాసంలో అంటే ముఖ్యంగా ఈ పక్షంలో అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు మాత్రం కొంచెం ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న స్ట్రెస్ని చిన్న 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 గొడవ వాతావరణాన్ని ఎదుర్కొంటారు అయితే ఈ యొక్క పక్షం మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయంలో అంటే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే విషయంలో మాత్రం అనుకూలంగా ఉంది విదేశాలకు కాకుండా ఇండియాలోనే లాంగ్ జర్నీస్ మాత్రం కొంత జాగ్రత్త వహించాలి ఇక మీరు ఈ యొక్క పక్షంలో ఏ దేవతార్చన చేసుకుంటే అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే దత్తాత్రేయుని యొక్క ఆరాధన గోవుకి అరటికాయ తినిపించడము గురు శని గ్రహాల దగ్గర నేతితో దీపం పెట్టడం అనేటువంటిది మంచి ఫలితాలను ఫలితాలనివ్వనుంది శ్రీమాత్రే నమ